బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఘాటు విమర్శలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వానికి సిగ్గు లజ్జ లేవని, నిర్లజ్జగా అబద్దాలతో ప్రజలను మోసం చేస్తుందని ధ్వజమెత్తారు. మోసపూరిత చర్యలతో ప్రజల ముందు బీజేపీని దోషులుగా నిలబెట్టాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాణత్యాగం చేస్తామన్న టీడీపీ నేతలు నాటకాలు ఆపాలంటూ హితవు పలికారు. ప్రజలను మోసం చేయడం ఆపి ఇప్పుడైనా నిజం చెప్పాలంటూ దుయ్యబట్టారు. సిగ్గు విడిచి నిర్లజ్జగా ప్రజలకి అబద్ధాలతో మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ఆర్డర్ ఇది ఈ సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసిన కాగితాలు మీ అందరికి దయచేసి మీకు ఇస్తాను. దయచేసి నిజాన్ని ప్రజల ముందుకు తీసుకుని వెళ్లాలని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. ఇదే మేము ఒత్తుకుంటున్నాం. ఒక అబద్దాలతో మోసపూరితమైనటువంటి చర్యలతో ప్రజల్ని మమ్మల్ని ప్రజల ముందు మమ్మల్ని దోషులుగా నిల్చోబెడుతున్నారనే దానికి ఇంతకన్నా నిదర్శనం ఏమైనా ఉందా? నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇంతకన్నా నిదర్శనం కరెక్ట్? భగవంతుడి దగ్గర గంట కూడా కొడుతున్నారు, భగవంతుడి దగ్గర గంట కూడా కొడుతున్నారు. నేను ఈ మాట అనగానే ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి ఉందా నేను అడుగుతున్నాను. వీళ్ళు ఎక్కడ ఏ రకంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు అని అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి ఉందా నేను అడుగుతా ఉన్నాను. దయచేసి ప్రజలు నిజాన్ని గమనించాలి. ఎవరైతే ప్రాణ త్యాగం చేయాలనుకుని నాటకాలు ఆడుతున్నారో మీ నాటకాలు ఆపండి. మీ నాటకాలు ఆపి ప్రజలకు ఇప్పటికైనా సరే నిజం చెప్పండి. మీరు అబద్దాలు చెప్తున్నారు అనేటువంటిది ప్రజలు తెలుసుకున్న రోజున మీరు ఎల్లకాలం ప్రజల్ని మోసం చేయలేరు. ఏదో కొంతకాలం మోసం చేయగలరు తప్ప ఎల్లకాలం మీరు ప్రజల్ని మోసం చేయలేరని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తూ దయచేసి కొంతమంది మిత్రుల్ని ఇది పూర్తిగా